ஸ்ரீ குருப்பியோ நம, ஸ்ரீ மகாகணாதிபதயே நம, ஸ்ரீ லக்ஷ்மீ நாராயணாய நம. வைசாக புராணமு 3வ அத்தியாயமு. அக்ஷய திருதீய விசிஷ்டத. நாரத மகாமுனி அம்பரீஷ மகாராஜுக்கு வைசாக மகிமனு விவரிஞ்சுச்சு இட்லனு. மகாராஜா, வைசாக சுத்த ததிய அக்ஷய திருதீய அனி அந்தரு. அது மிக்கிலி பவித்திரமைனது. ஆனாடு சேசின தானம் சர்வ பாபஹரமு. ஸ்ரீஹரி பதமுனு கலிகின்சுனு. ఈనాడు దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణాదులు నీయవలను. అక్షయతృతీయ రోజు చేసిన దానికి విశేష ఫలము కలదు. ఈనాడు శ్రీహరిని భోజించి శ్రీహరి కథను వినివారు ముక్తి నందుతురు. ఈనాడు చేసిన దానం అక్షయ ఫలమునిచ్చును. ఈ తిథి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు ముగ్గురికి తృప్తిని కలిగించును. ఈ తిథికి ఈ మహిమ వచ్చిన కారణము చెప్పుదును వినుము. పూర్వము ఇంద్రునకు బలిచక్రవర్తితో పాతాళమున యుద్ధమయ్యను. ఇంద్రుడు వారిని జయించి తిరిగి వచ్చుచు భూలోకమును చేరెను. మార్గమునున్న ఉదత్య మహాముని ఆశ్రమములోకి వెళ్ళెను. త్రిలోక సుందరియు గర్భవతీయునగు వాని భార్యను చూసి మోహించెను. ఆమెను బలాత్కారముగా అనుభవించెను. ఆమె గర్భమునున్న పిండమును ఇంద్రుని రితస్సులోనికి రానీయక పాదమునట్టముగా నుంచెను. ఇంద్రుడు కోపించి వారిని గ్రుడ్డివాడివి గమ్మని శపించెను. వాని శాపమును అనుసరించి మునిపత్ని గర్భము నుండి పుట్టిన భారుడు దీర్ఘతపుడను వాడు రొట్టు గుడ్డి అయి జన్మించెను. గర్భస్థపిండముచే నవమానింపబడి శపించిన ఇంద్రుడు మునిపత్తిని బలవంతముగా అనుభవించి ముని చూచినచో శపించునని భయపడి త్వరగా పోవలనని పరిగెత్తెను. బలాత్కారముగా మునిపత్తిని అనుభవించిన ఇంద్రుని శక్తులు నశించెను. వానిని చూచిన ముని శిష్యులు పరిహసించిరి. ఇంద్రుడును సిగ్గుపడి మేరు పర్వత గుహలో దాగుకొనెను. ఇంద్రుడిట్లు మేరు గుహలో దాగినట్లు తెలుసుకుని బలీయమున్నగు రాక్షసులు అమరావతిని ఆక్రమించే దేవతలను తరిమిరి. ఏమీ చేయుటకు తోచని దిక్కులేని దేవతలు దేవగురువైన బృహస్పతిని చేరి ఇంద్రుని విషయమును అడిగిరి. బృహస్పతియు దేవతలకు ఇంద్రుని పరిస్థితిని వివరించి ఇంద్రుడు శశీసహితుడై మేరుపర్వత గుహలో ఉన్నాడని చెప్పెను. అప్పుడు వారందరూ మేరుపర్వత గుహను చేరి ఇంద్రుని బహువిధములుగా స్తుతించిరి. బృహస్పతి మొదలగు వారి స్తుతులను విని ఇంద్రుడు సిగ్గుపడుచు వచ్చిన వారికి కనిపించెను. బలీమున్నగు వారు స్వర్గమును ఆక్రమించరని దేవతలు చెప్పిరి. పరస్త్రీ సంఘ దోషమని అసక్తుడనై ఉన్నానని ఇంద్రుడు వారితో చెప్పెను. ఇంద్రుని మాటలు విని బృహస్పతి దేవతలు ఏమి చేయవలనని నాయనా అని ఆలోచనలో పడిరి. అప్పుడు బృహస్పతి దేవతలతో ఇట్లా చెప్పెను. ప్రస్తుతము వైశాఖము జరుగుచున్నది. శ్రీహరికి మిక్కిలి మగు ఇష్టమైన మాసము. ఈ మాసమున అన్ని తిథులను పుణ్యప్రదములు, శక్తివంతములు. అందున శుక్లపక్షమునందరి తృతీయ తిథి చాలా శక్తివంతమైనది. ఆ రోజు చేసిన స్నాన దానాదులు ఉత్తమ ఫలితములను ఇచ్చును, సర్వపాపములను పోగొట్టును. కావున ఆనాడు ఇంద్రుని వైశాఖ ధర్మములను ఆచరింపజేసినచో ఇంద్రుని పాపము పోయి పూర్వపు బలము, శక్తి, యుక్తులు మరింతములై మెచ్చునని చెప్పెను. అందరూ కలిసి ఇంద్రుని చేయి అక్షయ తృతీయ నాడు ప్రాతకాల స్నానము, తర్పణాదులు, శ్రీహరి పూజ, కథాశ్రవణము ఉన్నగు వాళ్ళని చేయించిరి. ఇంద్రుడును అక్షయ తృతీయ ప్రభావమున శ్రీహరి కృపచే మిక్కిరి శక్తివంతుడై దేవతలతో కలిసి బలిని, రాక్షసులను తరిమి అమరావతిని గెలుచుకుని ప్రవేశించెను. అప్పుడు దేవతలు యజ్ఞయాగాదుల యందు తమ భాగములను మరలా పొందిరి. మునులను రాక్షస వినాశము వలన నిశ్చంతముగా తమ యజ్ఞయాగాదులను, వేదాధ్యయములను కొనసాగించిరి. పితృదేవతలను ఉదాపూర్వకముగా తమ పిండములను పొందిరి. కావున అక్షయ తృతీయ దేవతలకు, మునులకు, పితృదేవతలకు సంతోషమును కలిగించినది అయ్యను. ఈ విధముగా అక్షయ తృతీయ సర్వజీవులకు ముక్తిని ఇచ్చి సార్థకనామము కలిగి ఉన్నది అని నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మహిమను వివరించను. వైశాఖ పురాణం 3వ అధ్యాయము సంపూర్ణం. స్వస్తి.